టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని రేవంత్ రెడ్డి ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. నిరసన కార్యక్రమాలలో పాల్గొకుండా రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితిని మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి తెలంగాణలో, ప్రస్తుతం రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ స్వర్ణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు సివిల్ సప్లై ఆఫీస్తో పాటు విద్యుత్ సౌధ ముట్టడికి పిలిపినివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి తరలి వస్తున్నారు. ముందస్తుగా పోలీసులంతా కూడా భారీగా ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతం జూబ్లీస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి పలువురు ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొకవైపు తాజాగా కొద్దిసేపటి క్రితమే పోలీసులు విద్యుత్ సౌధతో పాటు సివిల్ సప్లై కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా ఎంతమంది లోపలికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలన్న దానిపైన స్పష్టత అయితే రాలేదు. రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఇప్పటికే కార్యకర్తలతో పాటు నాయకులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటికే ఒకవైపు పోలీసులంతా కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మరొకవైపు టీఆర్ఎస్ చేస్తున్నటువంటి నిరసనలకు పర్మిషన్ ఇస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయాల్సిన బాధ్యత మాకు ప్రజలు ఇచ్చారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినాక కూడా వాళ్ళు రోడ్ల మీద పడి నేషనల్ హైవేస్, నిన్న ఒక్కొక్క నేషనల్ హైవే 4-5 గంటలు నిర్బంధించారు. మేము ఒక్క నిమిషం రోడ్డు మీద కూర్చుంటే మమ్మల్ని ఎత్తి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా వాళ్ళు ఒకటే న్యాయంగా పనిచేయాలి. వాళ్ళ అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఒక తీరు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద తిరుగుబాటు, పోలీసు వాళ్ళ మీద కూడా తిరుగుబాటు అయ్యే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మాత్రం విద్యుత్ సౌధ కానీ సివిల్ సప్లై ఆఫీస్ కానీ ముట్టడి ఖచ్చితంగా చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా పెద్ద ఎత్తున అక్కడ నెక్లెస్ రోడ్డు నుంచి విద్యుత్ సౌధ వరకు ప్రోగ్రాం ఉంటుంది, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మా పిసిసి అధ్యక్షుల వారు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నక్లెస్ రోడ్ నుండి ఖైరతాబాద్ వరకు కూడా నిరసన ప్రదర్శన చేసి ముట్టడిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, మీరు చెప్పండి. ముఖ్యంగా ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి పర్మిషన్లు వస్తున్నాయి, కాంగ్రెస్కి పర్మిషన్ రావడం లేదు. మరొకవైపు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, వినతి పత్రం ఇస్తారా లేదంటే ముట్టడిస్తారా? ఇప్పుడు అందరు కలిసిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుంటప్పుడు అక్కడ పరిస్థితిని బట్టి ఫస్ట్ మేము మెమరాండం ఇవ్వాలనుకున్నాము. మెమరాండం ఇవ్వనీయకపోతే మాత్రం ముట్టడి కార్యక్రమం తప్పకుండా చేస్తాము. ఈరోజు టీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్లలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ వారికి ఏమో సహకరిస్తున్నారు పోలీసు వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కూడా ప్రజల గురించి పోరాడతామంటే వాళ్ళని ఎల్లనించడం లేదు. ఇక్కడ పోలీసులను పెట్టి ఎప్పుడైనా కూడా పిసిసి అధ్యక్షుల వారు, మా అధ్యక్షుల వారి ఇంటి ఏ కార్యక్రమం తీసుకున్నా బయటికి రాకుండా ప్రోగ్రాంలు ఫెయిల్ చేయాలని పోలీసు వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలతోటి ముందుకెళ్తున్నారు. రేపు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఢిల్లీలో వెళ్ళి రేపు దీక్ష కూర్చుంటారు. మరి అక్కడ వాళ్ళని కూర్చొనిస్తారు కదా? ఇది ప్రజాస్వామ్యం కదా? ఇదేమి నిజాం పాలన కాదు, ఇట్లల్లో రాజ్యం కాదు. వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం అంటే దీనిపైన కూడా మేము తప్పకుండా కోర్టుకు వెళ్ళి పోలీసు వాళ్ళపైన కూడా ఇక ముందు చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ద్వారా కూడా పోలీసు వాళ్ళకు మేము డైరెక్షన్స్ ఇప్పిస్తాము. ఈ రకంగా చేయటంతో అసలు పొద్దున్న లేస్తే పోలీసు వాళ్ళు ఇళ్ళలు ఉంటే అసలు ఏ పనికి వెళ్ళాలి, ఏ పని వెళ్ళొద్దు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ కార్యక్రమం చేయొద్దనే ప్రభుత్వం నిర్ణయంలో ఉన్నదని తెలియవచ్చు. మొత్తం చూసుకుంటే మరొకవైపు ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా విద్యుత్ సౌధతో పాటు
సివిల్ సప్లై ఆఫీస్ ను కూడా ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి నివాసం నుండి రేవంత్ రెడ్డి తో పాటు కొందరు ముఖ్య నాయకులంతా కూడా సివిల్ సప్లై ఆఫీస్ తో పాటు విద్యుత్ సౌదకి బయలుదేరిపోతున్నారు. పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం అక్కడికి చేరుకున్న తర్వాత వినతి పత్రం ఇచ్చేందుకు వీరంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకవైపు రేవంత్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.